విజయరామ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ భగవాన్ బాబా వారి యొక్క మాకు ఇచ్చిన ఆ చిన్న సంకల్పానికి మీలాంటి మహనీయులు మాకు తోడవడం, ఈరోజు మీరు ఈ రైతు సేవా నిలయంలో పాదం మోపినప్పుడు నాకు భగవాన్ బాబా వారు పాదం పెట్టినట్టుగా నేను అంత భావన నాకు కలిగింది. మేము ఏదైతే ఆశయాలతో ఉన్నామో ఆశయాలకు అనుగుణంగా తప్పనిసరిగా ఇవాళ మీ నుంచి మంచి సందేశంతో మా రైతాంగం కూడా మా యొక్క సాయి భక్తులు కూడా ఇంకొంచెం చైతన్యవంతం నింపి భవిష్యత్తులో ఈ సమాజంలో రైతు సేవలు వినూత్నంగా మేము పెంపొందించగా మీ తాలూకు ఆశీస్సులు మాకు తెలియజేస్తుంది. మీ సందేశం ఇవ్వాల్సిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. నేల తల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాం. సత్యసాయి సేవ ఆధ్యాత్మిక కేంద్రం జక్కేపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈ తరహా కార్యక్రమం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది అని చెప్తున్నారు సుధాకర్ గారు. ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు సత్యసాయి సేవా వారు చేస్తుంటా, ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, రైతుల కోసం నిర్మించబడింది అని. ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఇది నిజంగా చాలా అదృష్టం, ఆ ప్రోగ్రాం మొదటిగా ఇక్కడ జరగటం. గత 5-6 నెలల క్రితం డాక్టర్ రామచంద్రరావు గారు నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం చేసిన తరువాత మా కార్యాలయానికి ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంది రైతులు వస్తున్నారు. ఇది ఒక పెద్ద మార్పు. నాకు డాక్టర్ గారిని చూస్తే 3 కనపడతారు నాకు ఆయనలో. ఫస్ట్ ధర్మపాల్ గారు. ధర్మపాల్ గారు అంటే రాజీవ్ దీక్షిత్ గారి గురువు. రాజీవ్ దీక్షిత్ గారు దేశం మొత్తం ఏమైతే మాటలు మాట్లాడారో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటల్ని అందిస్తున్నవారు డాక్టర్ రామచంద్రరావు గారు. ఇంకొకరు శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయన బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమానికి నన్ను పిలవటం, ఎక్కువ సమయం ఇచ్చి మాట్లాడించడం, ఇవన్నీ చూస్తుంటే ఈ చైతన్యవంతమైన ఈ ఖమ్మం జిల్లాకి ప్రకృతి వ్యవసాయ రైతులు పెరుగుతున్నారు అని ఇదే నిదర్శనం. ఒక 50 మంది వస్తారా అని నేను అనుకున్నా, కానీ హాల్ అంతా నిండిపోయింది. ముమ్మాటికి మంచి రోజులు మనకు వస్తున్నాయి. ఒకవైపు గత 3 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి గర్భగుళ్ళలోకి మన స్వామివారికి ప్రసాదాలు వెళ్తున్నాయి మన రైతుల ద్వారా. ఇప్పుడు సుధాకర్ గారు చెప్తున్నారు కదా, అలాంటి గౌరవం, అలాంటి సేవలు ఈ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో భవిష్యత్తులో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కనుక జరిగితే రోజుకి 100,000 మంది అన్నప్రసాదాలు గో ఆధారితంగా పండే వాటితో జరుగుద్ది. ఇప్పుడు ఆ దిశ వైపు పనులు కూడా జరుగుతాకి ఎక్కువ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొత్తానికి ఈ విషయాలన్నీ ప్రస్తుత సీఎంలు వినటం జరిగింది. జనవరి 9 ఇవన్నీ వినటం జరిగింది. మనం ఈ ఊరు నుంచి, ఈ నేల నుంచి ఎలాగైతే భక్త రామదాస్ ఆయన సేవలు స్వామివారికి అందించారో
ఇదే నేల మీద నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి, తరిగొండ వెంగమ్మకి, ఇలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలకు ఈ నైవేద్యం జరిగితే గోవు, భూమి, రైతు అందరూ బాగుంటారు, స్వామి సంతోషిస్తాడు. ఇది జరగాలి. నేను ఈ మధ్య నేల మన బోటాడు అనే ఒక జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఇది గుజరాత్లో ఉన్న ఒక రాష్ట్రంలో సంబంధించిన జిల్లా. ఇది పూర్తిగా కరువు ప్రాంతం. అక్కడ మట్టి, నీళ్లు రెండూ కనిపించవు. అలాంటి ప్రతికూల వాతావరణంలో రెండున్నర లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్న రైతుల్ని చూసాం. దీంట్లో చల్లా నాగేశ్వరరావు గారు, ఆయన కూడా మాతో, మీరు వచ్చారు కదండి, వచ్చారు. ఇలా ఈ మధ్య కూడా ఒక 75 మందిని పాలమూరు జిల్లా నుంచి పంపించడం జరిగింది. ఇవి మనం చూస్తేనే అర్థమవుతాయి. మనం ఎన్నో సంవత్సరాలుగా అదే వరి, అదే నాట్లు, అదే కోతలుతోనే భూమిని ఎంత పాడు చేయాలో అంత పాడు చేశాం. ఆర్థికంగా మనం కూడా నష్టపోయాం. ఇవి మీరందరూ కలిసి సుధాకర్ గారు ఆధ్వర్యంలో, అయితే రామిరెడ్డి గారు ఆధ్వర్యంలో కలిసి ఈ కార్యక్రమం అయిన తర్వాత చూసే ప్రయత్నానికి, నాట్లు కలుపులు అయిపోయిన తర్వాత కోతలకు ముందు సెప్టెంబర్ నెలాఖరికి, అక్టోబర్ మొదటి వారంలో ఒక్కసారి చూసిరండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది అర్థమవుతుంది. క్షేత్ర దర్శనాలు జరగకపోవటం వల్లే జరిగిన నష్టం. ఎలా సంపాదిస్తున్నారు 2.5 లక్షలు? మనం 25,000 సంపాదించడానికి వరిలో ఇంత పాటలు పడుతున్నాం, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? దీనికి ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. డాక్టర్ గారు ఆ రోజు కార్యక్రమం చేసిన తర్వాత అదే కార్యక్రమంలో ఈ కార్యక్రమం గురించి సుధాకర్ గారు అడగటం, ఇవాళ మనం అందరం కలుసుకోవడం జరిగింది. పునాది డాక్టర్ గారు వేశారు. దీన్ని సాయంత్రం కల్లా లిస్టు తయారు చేయాలి. అలా ఉంటేనే ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు, ఉద్దేశాలు అవతలికి వెళతాయి. సమయం తీయకపోతే ఏమీ జరగదు. మేము రైతులమే కదా, మాకు తెలుసు కదా, తెలుసు ఎంత మట్టిలో వాళ్ళు పంటలు పండిస్తున్నారు, రాళ్ళ మధ్యలో ఎంత నీరుతో చేస్తున్నారు. మనం వాడే నీరులో 10% కూడా లేదండి నీరు. అక్కడ ఇంత గడ్డి ఉంటుంది మైదానాల్లో, ఆ గడ్డి తిని ఆవులు, పాడి పరిశ్రమ ఉంది చిన్న గడ్డి, ఎందుకంటే నీళ్ళు ఉండవు, మట్టి ఉండదు. అలాంటి చోట ప్రతికూల వాతావరణంలో వాళ్ళంత సంపాదిస్తుంటే మనకి అనుకూల వాతావరణాలు ఉన్నాయి, మట్టి ఉంది, సకాలంలో వర్షాలు ఉన్నాయి, మంచి నేలలు ఉన్నాయి, వీటిలన్నింటికి మించి పాలేకర్ గారి జ్ఞానం ఉంది. మరి చూడకపోవటం వల్లేగా నష్టం జరిగింది ఒకటైతే, రెండోది భూమి రోజు రోజుకి వేడెక్కుతుంది, ఇంకా మనిషిని భరించలేదు ఈ భూమి. ఈ మనిషికి భారం కూడా భూమే, ఈ భూమికి భారం మనిషే. మరి జరిగిన నష్టం అంచనా కట్టి ఒక లెక్క ప్రకారం నడుచుకునే శక్తి కూడా భగవంతుడు మనిషికే ఇచ్చాడు. జరిగిన నష్టాన్ని అధిగమించటం ఏ విధంగా,
పంటల్లో సమూలంగా మార్పులు మనం తీసుకురావాలి. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి అవసరానికి మించి వరి ధాన్యం పండిస్తున్నాం, నిల్వలు పెడుతున్నాం. అదే డబ్బులు పెరగట్ల, అదే పంట తరహా. అలా కాకుండా బహువార్షిక పంటలు ఒకసారి నాటిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాటే పని లేకుండా పంటలు పండిస్తున్నారు. ఆ పంటలు మీరు చూడాలి, అక్కడ ట్రాక్టర్లు దుక్కి దున్నటం, పంటల్ని అయిపోయిన తర్వాత కాల్చటం, భూమిని ఏమీ లేవు. మీకు మొదటి సంవత్సరం ఎలా చేసినా సరే 2 లక్షలు ఖచ్చితంగా మీకు ఒక ఎకరంలో వస్తాయి. 2 లక్షలు నేను ఆచరించి మీకు చెప్తున్నాను, ఆచరించకపోతే నేను చెప్పను. గత సంవత్సరం నా వ్యవసాయ క్షేత్రానికి పెద్ద మనసు చేసుకుని డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారితో పాటు 10 మంది ఆయన సన్నిహితులు వచ్చారు. చిన్న మోడలు ఎందుకు చేసామంటే, ఇది 0.5 ఎకరంలో చేసుకుంటానికి అందరికీ భూములు ఉంటాయి. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా 0.5 ఎకరం ఇది మీరు చేసుకుంటానికి తగ్గట్టు నేను తయారు చేశాను. 1 ఎకరం అనగానే కన్ఫ్యూజ్ అవుతారు, ఇంత వ్యవస్థ మా దగ్గర లేదు, మనుషులు లేరు, ఇది కాదు అని ఒక భయం ఉంటుంది. కాబట్టి 0.5 ఎకరం అంటే భార్య, భర్త, కొడుకు, కోడలు ఎవరో ఒక 4 ఇద్దరికి పనిచేసుకోవచ్చు. 3 పూట్ల మీరు ఇలాంటి పళ్ళు, ఇలాంటి కూరగాయలు, ఇలాంటి తుంపలు తింటూ ఎకరంలో అలవొక్కగా 2 లక్షలు సంపాదించవచ్చు. ఇది నేను 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది నాది. ఇది కృష్ణా జిల్లాలో ఉంది, 1 వికారాబాద్లో ఉంది. కృష్ణా జిల్లాకి ఎందుకు చూడమంటామంటే, కృష్ణా జిల్లాలో అలాగే గోదావరి జిల్లాలు, గుంటూరు, ఖమ్మం, నల్గొండ చాలా చోట్ల వరి లేకపోతే పత్తి. వరికి వాడిన నీరు ఎంతైతే వాడుతున్నామో దాంట్లో 5% లోపు వాడటంతో ఈ పంటలు పండించవచ్చు. వరికి వాడే నీటిలో 5%, 10% కూడా కాదు, అంత తక్కువ నీటితో ఈ పంటలు పండించవచ్చు. మేము కాలువలు మాకు రావు, టైంకి వర్షాలు పడవు, బోర్లు లేవు అనే వాళ్ళన్నింటికీ చూపించడానికి అక్కడ ఒక చెరువు తవ్వి 0.5 ఎకరంలో ఆ చెరువు మట్టిని ఎత్తులేపి దాని మీద బహువార్షిక పంటలు 5 ఉదంతల పంటల నమూనా పెట్టడం జరిగింది. దీని తర్వాత వచ్చే సమస్యలు ఏంటి దానికి కూడా అక్కడ పరిష్కారం చూపించారు. సముద్రానికి దగ్గరగా ఉన్న భూముల్లో మనకి వాయుగుండం పడినప్పుడు తీవ్రమైన గాలిని తట్టుకుంటానికి చుట్టూతా కూడా 3 పొరలలో మనకి రక్షణ పంటలు పెట్టడం జరిగింది. దీంట్లో వెదురు తర్వాత సిల్వర్ ఓక్, టేకు, ఎర్రచందనం ఇలా పెట్టుకుంటాం జరిగింది. ఇవన్నీ కూడా స్వల్పమైన పంటలు ఉంటాయి. ఈ 5 లేయర్లు ఉండే పంటల్లో స్వల్పమైన పంటలు అంటే మనకి గాలు తీవ్రంగా వస్తే పడిపోయేవి 80-90% ఉంటాయి. అట్లా రక్షణగా మనం ఇవి పెట్టుకున్నప్పుడు గాలి తీవ్రతని ఆపుద్ది. దీంట్లో మనకి ఎక్కువగా మునగ, బొప్పాయి, అరటి ఇవే 90% ఉంటాయి. ప్రతిమ 10% మొక్కలు పళ్ళ చెట్లు. మొక్కకి ఎటు చూసిన నిలువు అడ్డం 7.5 అడుగులు. ఈ 7.5 అడుగుల్లో కాలువ తీసి ఆ మట్టిని ఇటు అటు బెడ్స్ తయారు చేస్తాం. దీనివల్ల బెడ్స్ మీద 1 నెల నుంచి 9 నెలల వరకు
సూర్యరశ్మి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు అన్నీ దాని మీద వస్తాయి, కూరగాయలు వస్తాయి, దుంపలు వస్తాయి. పెద్ద వర్షం పడినప్పుడు ఈ బెడ్స్ మీద ఉన్నాయి కూడా పంట నష్టం కావు, ఎందుకంటే కింద కాలువ ఉంది కాబట్టి కాలువలోకి వెళ్ళిపోతాయి. ఈ కాలువలో నీరు ఎక్కువైతే చెరువులోకి వెళ్ళిపోతాయి. ఇంత చక్కగా డిజైన్ చేశాం, ఎక్కడ కూడా పంట నష్టం గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ నష్టం చేయకుండా మనం దాన్ని నిర్మాణం చేసాం. ఇది మిమ్మల్ని ఒక ఎకరం రెండు ఎకరాలు చేయమని నేను చెప్పటం లేదు, ఒక పావు ఎకరం హాఫ్ ఎకరం తయారు చేసుకోండి. ఇప్పుడు మన అందరి దగ్గర ఎక్కువ తక్కువ డబ్బులు ఉన్నాయి, కానీ బజార్లో కొనుక్కుంటున్న వస్తువులు నాణ్యత లేదు, అన్నీ విషంతో అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వాటి మీదే ఆధారపడుతున్నాం, అలా ఆధారపడకుండా ఇది పండించుకోవటం. ఉప్పు తప్ప అన్నీ అక్కడ దొరుకుతాయి మీకు, ఉప్పు ఒకటే మీరు బయట తెచ్చుకోవాలి. ఒకప్పుడు భారతదేశం అలాగే ఉండేది, ఉప్పు కోసమే బయటికి వెళ్ళేది. అలాంటిది చేసుకోవటం వల్ల మనకున్న అతిపెద్ద సవాల్ భూతాపాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాం. ఇది సంవత్సరంన్నర క్రితం పెట్టిన మొక్కలైతే తేనెటీగలు ఈ సైజువి 3 వచ్చి నా దాంట్లో గూడు కట్టుకున్నాయి ఎదురు పొదల్లో. మరి ఇవన్నీ గతంలో ఎక్కడున్నాయి చెప్పండి. చిన్న మన సహకారం చేస్తేనే ఇన్ని తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ పండించే ఆకుకూరలు కూరగాయ విత్తనాలు వీటి మీద ఉన్న పువ్వులు మకరందాన్ని తీసి, ఎందుకంటే చుట్టూతా కూడా కొన్ని వేల ఎకరాలు మాగాణి, మాగాణిలో ఏదైనా మొక్కలు ఉంటే చెప్పండి. మరి తేనె పుట్ట పెట్టడానికి అక్కడ వాతావరణం ఎక్కడ దొరికింది? కేవలం పావు ఎకరంలో నేను పెట్టిన మొక్కల మీదే ఇంత తేనె ఎక్కడ నుంచి తీసుకొచ్చింది? వెళ్తాయి 13-18 కిలోమీటర్లు తిరుగుతాయి అవి. కొంచెం మన వాతావరణం కల్పిస్తేనే అవి ఆవాసం ఉంటున్నాయి. ఎన్ని తేనెటీగలు ఈ భూమి మీద ఉంటే అన్ని వర్షాలు పడతాయి సకాలంలో. అందుకని వరి చేలో ఎక్కడా కూడా తేనెటీగ గూడు పుట్ట కట్టుకోలేదు, పక్షులు గూడు కట్టుకోలేవు. పక్షులు తేనెటీగలు ఉంటేనే వైవిధ్యం. వరి వ్యవసాయమే కాదు, వరి చేస్తున్న రైతులకు వ్యవసాయం కింద రాదు. ఇది ఒక రకంగా పచ్చని ఎడారులు, విధ్వంసం. వరి అనేది విధ్వంసం ఈ భూమిని. మోనోకల్చర్ అనేది లక్షల హెక్టార్ల భూమి రెండు రాష్ట్రాల్లో తగలబడిపోతుంది. పండించిన ధాన్యాన్ని కల్లాలు లేక జాతీయ రహదారుల్లో ఎండబెడతారు, అదే మద్దతు ధర గురించి మాట్లాడతారు అందరూ. వర్షం వస్తే తడిసిపోతాయి. అసలు వరిని వదిలిపెట్టేస్తే అంత డబ్బే, ఇంటి కోసం ఎంత కావాలో అంతే పండించుకోండి వరి. అమ్మటానికి మాత్రం వరిని పండించవద్దు, మీకు ఎంత కావాలో అంత. తతిమాది బోళ్ళుని మన కంచంలో అమ్మ అన్నం పెడుతుంది, అన్నం ఒకటే ఉంటుందా చెప్పండి? దాంట్లో ఏముంటుంది? పప్పు కూర ఉంటుంది, పప్పులు ఉంటుంది, ఆకుకూరలు ఉంటున్నాయి, కూరగాయలు ఉంటున్నాయి, నూనె గింజలు ఉంటున్నాయి, దుంపలు ఉంటున్నాయి, పళ్ళు ఉంటున్నాయి, పసుపు ఉంటుంది, కారం ఉంటుంది, అల్లం ఉంటుంది కదా. ఇవన్నీ బయట కొనుక్కుంటున్నాం, వరుగుటే పండించుకుంటున్నాం, అవునా కాదా? అసలు కొనుక్కోవటం ఏంటి ఫస్ట్ చెప్పండి. ఈ తాతలు ఎవరు ఏది కొనలేదు కదా. ఇది ఈ నమూనాని నాకు ఒక బోర్డు ఇస్తే నేను మీకు మధ్యాహ్నం అందరూ మాట్లాడిన తర్వాత ఎలా నిర్మాణం చేసుకోవచ్చు అనేది 2 నమూనాలు ఇస్తాను. ఒకటి 5 దొంతర్ల పంటది, ఒకటైతే ఉన్న పళంగా వరిలో మేము మాకున్న ఒక ఎకరంలోనే ఇవి ఎలా చేసుకోవచ్చు అనేదానికి కూడా ఒక కొత్త డిజైన్ మీకు అందజేస్తాను. పక్క పొలం వాళ్ళతో ఇబ్బంది రాకుండా, నీటి ఇబ్బందులు లేకుండా మీ ఇంటికి కావాల్సిన కూరగాయలు పళ్ళు అవి కూడా వరితో పాటు పండించుకుంటానికి ఇస్తాను, చూపిస్తాను. ఇది సరి అయిన సమయం కాదు నిర్మాణం చేసుకుంటానికి. మార్చి ఏప్రిల్లో ఈ పనులు చేయాలి, మట్టి పనులు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు
ఇవేమి ఇప్పుడు చేయలేరు. కానీ ఈ సంవత్సరం ఈ ఆలోచనతో ఉండి వచ్చే మార్చి ఏప్రిల్ మే ఈ టైంలో చెరువు నిర్మాణం తీసుకోవటం, మాగాణుల్లో ఒక క్రమ పద్ధతిలో ఈ మొక్క తోటలు ఎలా పెట్టుకోవచ్చు వరితో పాటు అనే దానికి నేను చూపిస్తాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మొదటి కార్యక్రమం ఇంత ఇదిగా జరుగుద్ది అనుకోలే. దీంట్లో స్వామి దయ, అందరి దయ ఉన్నది. చేస్తున్న వారి అనుభవాలు మాట్లాడితే బాగుంటుంది, వేరే వాళ్ళకి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. విజయరామ్ వచ్చాడు, బయట నుంచి మాట్లాడాడు, వెళ్ళిపోయాడు అనేది కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి హత్తుకుంటుంది, వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనిపిస్తుంది. దగ్గరే కదా వాళ్ళ పొలాలు, మీ జిల్లాలోనే మీ పక్కనే ఉన్నారు కానీ మీకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడించాలని, అలాగే ఎద్దుని కాపాడుతా నూనెలు తీస్తున్నారు. ఇక్కడ బసవన్న లేకపోతే గోవు లేదు. మన అమ్మ గురించి మాట్లాడుతున్నాం, నాన్న గురించి ఎవ్వరు మాట్లాడలా. మరి ఎన్నో గిత్తలు అంతరించిపోతున్నాయి. మరి సేద్యం చేసే మనుషులు లేరు, వాళ్ళు దాంతో నడిచేవాళ్ళు లేరు, ఎడ్ల బండి కట్టేవాళ్ళు లేరు. మరి ఇంకా ఉన్నది ఒకటే, ఎద్దు గానంతో వస్తువు తీసుకోవటం, నూనె. అలా చేస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రేమ్ అనే ఒక అతను ఉన్నాడు. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ వాళ్ళన్నీ అమెరికాలో ఉండి ఈ గానగలు పెట్టి నూనె తీయాలని చెప్పి వాళ్ళన్నీ సపోర్ట్తో ఈ ఎద్దు గానగ పెట్టి మీ జిల్లాలో ఉన్నారు. మీరు కొనుక్కోండి ఆ నూనె. డాక్టర్ గారు చెప్తారు నువ్వుల నూనె గొప్పతనం గురించి. అలాంటి నూనె వస్తువులు మీరు మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మన డబ్బులు గ్రామం దాటి బయటికి వెళ్ళకూడదు. పట్టణాల డబ్బులు గ్రామానికి రావాలి, విదేశీ డబ్బులు స్వదేశానికి రావాలి. ఇలా చేస్తున్న వాళ్ళలో ప్రేమ్, 2 నిమిషాలు నీ అనుభవం చెప్పు. అలాగే బయట అరుణ్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ లెక్చరర్ అంట. పాలిథిన్ క్యారీ బ్యాగులు భూమికి, నమస్తే అమ్మ, భూమికి పాడు చేస్తున్నాయని ఒక ముగ్గురిని పెట్టుకుని ఉపాధి కల్పిస్తున్నారు. ఇది ఎంత కష్టమైన పని తెలుసండి. ఊరికి క్యారీ బ్యాగ్ ఇస్తున్నప్పుడు క్లాత్ బ్యాగ్ ఎంత కొనుక్కోవాలి. అలాగే కేదరేశ్వర్ అని కృష్ణా జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన తక్కువ సమయంలో విషయాన్ని అర్థం చేసుకుని 14-15 ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తున్నాడు. ఎన్ని రకాల విత్తనాలు పండిస్తున్నాడు చూడండి, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదంతా కేవలం 2-3 సంవత్సరాలు ఆయన చేయబట్టి. అంటే విషయాన్ని అర్థం చేసుకుంటే ఇది ధర్మం అని వెంటనే అర్థం చేసుకుని ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీకు పరిచయం అయితే మీకు ఇంకొంచెం ధైర్యం వస్తుంది. ఇలాగే ఆవిడ దగ్గర క్లాత్ బ్యాగులు మీరు అందరూ తీసుకోండి. అది ఎంతైనా సరే చేతి సంచుతో బజారుకి వెళదాం ఈ రోజు నుంచి అనే ఒకటి మీరు దాన్ని తీసుకొని ఇంటి దగ్గర చెప్పులు ఎక్కడ పెడతారో దాని నెత్తి మీద ఒక మేకు కొట్టి తాడు కట్టి అక్కడ పెట్టండి. మర్చిపోతారు, అలవాట్లు లేవు కదా. 40 ఏళ్ళు ఇవన్నీ మనకు అలవాటు చేశారు. పాలిథిన్ క్యారీ బ్యాగ్, చెప్పులు వేసుకోవటం అయితే మనం మర్చిపోం. దాని దగ్గర పెట్టారనుకోండి, తీసేటప్పుడు గుర్తు పెట్టుకుంటాం, రాగానే అక్కడ తగిలించండి. అలా ఒక 20 రోజులు సాధన చేస్తే మీకు అది అలవాటు అయిపోద్ది. అంటే ఏ ఊరు చూసినా చెత్తతో నిండిపోతుంది. ఈ భూమి చెత్తకుండి కాదు. ఇంకా వర్షపు నీళ్ళు భూమిలో ఇంకో ఇంకట్లేదు, వేడి పెరుగుతుంది. ప్రతి ఊరిలో చెత్తని దాన్ని క్రమబద్ధీకరణ చేసి చేయటానికి ఎక్కడా కూడా ఆలోచనలు లేవు, ఆచరించట్లేదు, స్థలాలు లేవు. ప్రతి వాళ్ళు దాన్ని అగ్గిపుల్లతో గీస్తున్నారు. ఈ వాయువులన్నీ మనమే పీలుస్తున్నాం. ఇది మన తల వెంట్రుకలో 20వ వంతు ఉంటుంది ఆ నానో ప్లాస్టిక్ గాలి ద్వారా వచ్చి మనం అందరి ఊపిరితిత్తులు నల్లగా అయిపోతున్నాయి. ఇది ఢిల్లీలో మొదలైంది. డాక్టర్ అరవింద్ అని ఆయన ఈ శస్త్రచికిత్స చేస్తారు ఊపిరితిత్తులకి. ఆయన ఏమన్నారంటే నేను పింక్ లంగ్స్ చూసి చాలా కాలమైంది అన్నాడు.
ఎవరికి ఆపరేషన్ చేసినా నల్లగా ఉన్నాయి, తారులో ముంచినట్టు అన్నాడు ఆయన. ఇది ఢిల్లీ పరిస్థితి, రేపు మీ అందరి పరిస్థితి అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్రతి ఊర్లో తగలబెడుతున్నారు. ఒక్కరోజు బతకటానికి భూమిని ఇంత పాడు చేస్తే ఎట్లా? మనం కృతజ్ఞతా భావం ఏది చెప్పండి? భూమి అన్నీ ఇస్తుంది మనకి, ఏది ఇవ్వలేదు చెప్పండి భూమి మనకి. మరి ఇలా కాల్చేస్తాము భూమిని, ప్రతిరోజు అంట పెడుతున్నాం భూమిని, చేతి సంచి అలవాటు చేసుకోండి. ఇలాంటివి ఆవిడ ఉద్యోగం మానేసి ఇంత శ్రద్ధగా ఒక భక్తి భావంతో చేస్తుందంటే భూమి మీద మమకారంతో. నేను వస్తున్నప్పుడు ఆవిడ మాట్లాడేసి వచ్చా, మీరు ప్రతి వాళ్ళు ఒక బ్యాగ్ కొనుక్కోండి, మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. ఈ ఎలా అయితే ఈ భూమి మీదకి మనం అతిథులుగా వచ్చామో, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ స్వచ్ఛమైనవి మీ తాతలు అనుభవించిన భూమిని అప్పచెప్పి వెళ్ళిపోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్తో ఏమీ రాదు, నేచర్ బ్యాలెన్స్ ఉంటేనే మీ పిల్లలు ఈ భూమి మీద శ్వాస తీసుకోగలుగుతారు. ఒకవైపు మాగాణులు వేసి 4 నెలలు కోతలు కోసి భూమిని ఖాళీగా పెడుతున్నాం, బోడుగుండు చేస్తున్నాం. ప్రాణవాయువు ఎక్కడ ఉంటుంది? ఒకవైపు ఏసీలు సిమెంటు కాంక్రీట్ వాడటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ప్రాణవాయువు తగ్గుతుంది. వరి చేను ద్వారా ఆక్సిజన్ రాదు, బహువార్షిక పంటల ద్వారా ఆక్సిజన్ వస్తుంది. అందుకనే ఇలా మనం మన చేతిలో ఉన్నవి యూజ్ అండ్ త్రో కల్చర్ మానేసి రీయూజ్ రెడ్యూస్ రీసైకిల్ అనే పదాలను మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి. ఈ భూమి లాంటి భూమి ఇంకోటి లేదు మనకి. మట్టి మాయమైపోతే మనిషే మాయమైపోతాడు. అందుకని చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులని మనం తీసుకొద్దాం. అందరూ మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఈ సబ్జెక్ట్లోకి నేను వెళ్తాను, వ్యవసాయం గురించి.